హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు ఎపిసోడ్లో అరుణ్ ఐశ్వర్యని బతిమలాడుతూ ఉంటాడు. ఇంకెప్పుడు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను ఐశ్వర్య, అమ్మ నీ కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంది. వంశవృక్ష పూజ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఉండాలి కదా, ఇంటికి వెళ్దామా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఐశ్వర్య, వెళ్తాను, ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే, లేకుంటే నేను వెళ్ళకపోతే శ్యామ్ అని ఆ ఇంటికి మహారాణిని చేస్తారు కదా అని ఐశ్వర్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఐశ్వర్య వాళ్ళమ్మ అక్కడికి వచ్చి, వస్తుందిలేండి అల్లుడు గారు, అల్లుడు గారు అంతలా బతిమలాడుతూ ఉంటే, వెళ్ళు ఐశ్వర్య వెళ్ళు, అసలు ఇలాంటి భర్త దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం, అలాంటి అఖిల్ దొరకడం నీవు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని చెప్తుంది. అలాగే వస్తాను అని ఐశ్వర్య చెప్పడంతో అరుణ్ చాలా సంతోషపడిపోతాడు. వస్తామండి అంటూ శ్యామ ఐశ్వర్య వాళ్ళమ్మకి చెప్తుంది. అలా వాళ్ళని బయటికి వచ్చి సాగనంపుతుంది. అమ్మయ్య, ఎలాగూ ఐశ్వర్య ఆ ఇంటికి వెళ్తోంది, ఇక మెల్లగా నేను కూడా ఆ ఇంట్లోకి చేరుకొని శ్యామ సంగతి చూడాలి అని ఐశ్వర్య వాళ్ళమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా అఖిల్, శ్యామ ఒక కారులో, ఐశ్వర్య, అరుణ్ ఇంకో కారులో ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అప్పుడు అఖిల్, శ్యామ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషపడిపోతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ అఖిల్ వెళ్తూ ఉంటాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత, ఏమండి ఒకసారి కారుని ఆపండి అని శ్యామ అండంతో, ఏంటి శ్యామ అని అఖిల్ కారుని ఆపుతారు. అక్కడ ప్రేమిదలు అమ్ముతూ ఉంటే, నేను ఆ ప్రేమిదలు కొనుక్కోవాలండి అని అండంతో, ఆల్రెడీ అమ్మ సిద్ధం చేసి ఉంటుంది కదా, మళ్ళీ ఈ ప్రేమిదలు ఎందుకు అని అఖిల్ అంటారు. ఈ ప్రేమిదలు కూడా కావాలండి, ప్రేమిదలు నీకోసమో మాకోసమో కాదు, కార్తీక దీపం కదా, దీపాలు పెట్టాలి, అందుకే ఈ ప్రేమిదలు కూడా ఇంకా కావాల్సి ఉంటుంది అని అండంతో, సరే తీసుకో అని అఖిల్ అండంతో శ్యామ ప్రేమిదల్ని కొనుక్కుంటుంది. 450 రూపాయలు అవుతుందమ్మా, తీసుకోండి అని అండంతో అలా శ్యామ వాటిని తీసుకుంటుంది. అఖిల్ బాబు డబ్బులు ఇవ్వండి అని అండంతో, నా ప్యాకెట్లో ఉన్నాయి, తీసుకో శ్యామ అని అంటారు. అప్పుడు అఖిల్ ప్రేమిదల క్యారీ బ్యాగులని పట్టుకొని నిలబడి ఉంటాడు. నా చేతులు ఖాళీ లేవు కదా, నువ్వే తీసుకో శ్యామ, నా ప్యాకెట్లో ఉన్నాయి అని అంటుంటే శ్యామ తీసుకోవడానికి మొహమాట పడుతూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నా ప్యాకెట్లో ఉన్నాయి, తీసుకో అని అండంతో అప్పుడు శ్యామ అఖిల్ ప్యాకెట్లో నుంచి డబ్బులు తీసుకుంటుంది. అలా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. వాటిని తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు. ఇంటి దగ్గర కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెట్టడానికని కావలసిన ఏర్పాట్లన్నింటినీ కూడా వైదేహి రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు పిల్లలిద్దరూ వచ్చి, ఏంటి మమ్మీ అని అనడంతో, కార్తీక పౌర్ణమి కదా, ఇండ్లంతా కూడా దీపాలు పెట్టాలి అని చెప్తూ ఉంటే, అవునా, అయినా కూడా ఐశ్వర్య పిన్ని, శ్యామ పిన్ని లేరు కదా అని పిల్లలు అడుగుతారు. అప్పుడు వసంత అక్కడికి వచ్చి, ఆల్రెడీ శ్యామ పిన్ని నాకు ఫోన్ చేసింది, వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారంట అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాత ఆనందవర్ అక్కడికి వచ్చి, వసంత, వంశవృక్ష పూజ కోసం మనము గురువుగారి ఆశ్రమానికి వెళ్తాం కదా, అక్కడ రూపారాణి పాట పెట్టిద్దాం అనుకుంటున్నాను అని అనడంతో, అలాగేనండి, అయినా కూడా ఆ రోజు రూపారానికి ఏదైనా ప్రోగ్రాం ఉందేమో, మనకు పాడుతుందో లేదో అని అంటుంటే, అయినా కూడా గురువుగారి సమక్షంలో పాడడం అంటే వేరే ప్రోగ్రాం ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకొని మరీ పాడుతుందేమో, గురువుగారి సమక్షంలో పాడడం అంటే చాలా గ్రేట్ కదా, నేను గురువమ్మకి కాల్ చేసి అడుగుతున్నాను అని అనడంతో, అలాగేనండి అని వసంత అంటుంది. తరువాత ఆనందవర్మ గురువమ్మకి కాల్ చేస్తాడు. అమ్మ, గురువమ్మ, వంశవృక్ష పూజ రోజు గురువుగారు వస్తున్నారు, గురువుగారి సమక్షంలో మీ రూపారాణి పాట ప్రోగ్రామ్ని పెట్టిద్దాం అనుకుంటున్నాను, ఆ రోజు వీలవుతుందా అని అనడంతో, వేరే ప్రోగ్రాం ఉన్నా కూడా అది క్యాన్సిల్ చేసుకొని మరీ గురువుగారి సమక్షంలో పాట పాడడానికి మా రూపారాణి వస్తుంది, అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి, తప్పకుండా పాట పాడుతుందన్నయ్య అని చెప్పడంతో, అలాగే అని ఆ రోజు రమ్మని ఆనందవర్మ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత వసంత దగ్గరికి వెళ్ళి, వసంత, చెప్పాను కదా ఆ రోజు ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకొని మరీ పాట పాడడానికి రూపారాణి వస్తుందంట అని చెప్పడంతో, గురువమ్మకి మనమంటే చాలా అభిమానమండి అని వసంత అంటుంది. గురువమ్మకి మనమంటే అభిమానం మాత్రమే కాదు, శ్యామ అంటే కూడా చాలా అభిమానం అని ఆనందవర్మ వసంతతో అంటాడు. నన్ను క్షమించమ్మా శ్యామ, గురువమ్మ రూపారాణి ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి నువ్వు ఎందుకో టెన్షన్ పడుతున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది, గురువమ్మ ఎందుకో నిన్ను బెదిరిస్తున్నట్లు కూడా నాకు అనిపించింది, దీన్నంతటినీ బయట పెట్టడానికే ఇప్పుడు కావాలనే ఈ పాట ప్రోగ్రాం పెడుతున్నాను, నన్ను క్షమించమ్మా శ్యామ అని ఆనందవర్మ మనసులో అనుకుంటూ ఉంటాడు.
తరువాత అఖిల్, శ్యామ, అరుణ్, ఐశ్వర్యలు ఇంటికి రావడంతో వాళ్ళని చూసిన వసంత చాలా సంతోషపడిపోతూ ఐశ్వర్యని హగ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య ఇంటికి వచ్చినందుకు అని అంటుంటే, యాక్చువల్గా నేనే సారీ చెప్పాలత్తయ్య, జరిగిన విషయం ఏంటో అర్థం చేసుకోకుండా అలా వెళ్ళిపోయినందుకు సారీ అత్తయ్య అని చెప్తుంది. కార్తీక పౌర్ణం రోజు ముగ్గురు కోడళ్ళు ఇంట్లో ఉండే అదృష్టం వచ్చింది, ఎంత అదృష్టమో అని వసంత చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా శ్యామ వల్లే అని ఆనందవర్మ, వసంత, వైదేహి శ్యామాన్ని పొగుడుతూ ఉంటారు. అంతేకాదు అఖిల్కి ఉన్న చీకటి భయాన్ని కూడా శ్యామ పోగొట్టింది, అంతా కూడా శ్యామ వల్లే అని అందరూ పొగుడుతూ ఉంటారు. మళ్ళీ భజన కార్యక్రమం మొదలయ్యింది అని ఐశ్వర్య శ్యామాన్ని తిట్టుకుంటూ ఉంటుంది. నాదేముంది, అంతా కూడా కన్నయ్య దయవల్లే జరిగింది అని శ్యామ అంటుంటే, ఆ కన్నయ్యనే నీ రూపంలో మా ఇంటికి వచ్చాడమ్మా అని ఆనందవర్మ అంటాడు. సరే మేము రెడీ అవుతాము అని అందరూ కూడా లోపలికి వెళ్తారు. తర్వాత మగవాళ్ళందరూ కూడా పట్టు పంచ బట్టలు కట్టుకొని వస్తారు. ఇక ఆడవాళ్ళు మంచి పట్టు చీరలు కట్టుకొని అందరూ దీపాలు పెడతారు. తర్వాత అఖిల్ కన్నయ్య దగ్గర ముక్కుకుంటూ ఉంటే అప్పుడే శ్యామ దీపాలతో అఖిల్ అని రాస్తుంది. అప్పుడు అఖిల్ కళ్ళు తెరవబోతూ ఉంటే, ఇంకాసేపు కళ్ళు మూసుకోండి అఖిల్ బాబు అని శ్యామ చెప్తుంది. అఖిల్ అనే దీపాలతో పెట్టిన పదాలని పూర్తి చేసిన తర్వాత, ఇప్పుడు కళ్ళు తెరవండి అఖిల్ బాబు అని అంటుంది. కళ్ళు తెరవగానే దీపాలతో అక్కడ అఖిల్ అని ఉండడం చూసి అఖిల్ చాలా సంతోషపడిపోతూ మార్వలస్ శ్యామ అని శ్యామాని పొగుడుతూ ఉంటాడు. కన్నయ్య మీ చీకటి భయాన్ని పోగొట్టాడు కదా, అందుకే ఇలా కన్నయ్య ముందు దీపాలతో మీ పేరుని అలంకరించాను అని శ్యామ చెప్తుంది. అప్పుడే వసంత అక్కడికి వచ్చి, చాలా బాగుందమ్మా శ్యామ, ఈ సంతోష సమయంలో ఇప్పుడు మీరిద్దరూ స్వీట్ తినాలి అని దగ్గర ఉండి వాళ్ళకి ఇద్దరికీ కూడా స్వీటును తినిపిస్తుంది. తర్వాత గురువమ్మ రూపారాణి రావడంతో వాళ్ళ ఇద్దరినీ చూసిన శ్యామ ఒక్కసారిగా షాక్ అవుతుంది. పరిగెత్తుకుంటూ గురువమ్మ దగ్గరికి వచ్చి, ఏంటి గురువమ్మ మళ్ళీ ఎందుకు వచ్చారు అని అనడంతో, రూపారాణి పాట ప్రోగ్రాం ఉంది అందుకే వచ్చాము, నువ్వు పాట పాడాలి అని అంటుంటే, నేను పాట పాడనని చెప్పాను కదా అని శ్యామ అంటుంది. నువ్వు పాడాల్సిందే అని గురువమ్మ అంటుంటే, అయితే నేను రూపారాణి పాట బాగోతాన్ని బయట పెట్టేస్తాను, అసలు రూపారానికి పాటలే రావన్న నిజం కూడా బయట పెట్టేస్తాను అని శ్యామ గురువమ్మతో అంటూ ఉంటుంది. అప్పుడే వసంత అక్కడికి వచ్చి రూపారాణితో, మీ అమ్మెక్కడ అని అంటుంది. అదిగో అక్కడ శ్యామతో మాట్లాడుతూ ఉంది అని రూపారాణి చెప్పడంతో, అమ్మ శ్యామ ఏంటి అక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నారు, అయినా కూడా గురువమ్మ వచ్చిన వెంటనే నీతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది, నువ్వంటే గురువమ్మకి ఎంత అభిమానమో, అసలు రూపారాణి పాట ప్రోగ్రాం కోసం మేమే పిలిపించాము, ఎందుకంటే వంశవృక్ష పూజ అయిన తర్వాత రూపారాణి పాట వినాలన్నది మా కోరిక అని చెప్పడంతో, విన్నావు కదా అని చెప్పి గురువమ్మ లోపలికి వెళ్తుంది. తర్వాత శ్యామ ఆలోచిస్తూ కిచెన్లో నిలబడి ఉండగా అప్పుడు అరుణ్ అక్కడికి వచ్చి, ఏంటమ్మా శ్యామ ఇంకా ఎన్ని రోజులని నువ్వు ఇలా భయపడుతూ ఆ గురువమ్మ రూపారానికి పాట పాడాలి, అసలు నువ్వు పాట పాడవని నేనే వాళ్ళతో వెళ్ళి మాట్లాడానా అని అంటుంటే, వద్దు బావుగారు, రూపారాణి బదులు నేను పాట పాడతానన్న విషయం నాకు తప్పిస్తే ఇంకెవరికీ తెలీదు, ఇప్పుడు మీకు కూడా తెలుసని వాళ్ళకి తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది, అయినా కూడా పూజ అయిపోయిన తర్వాత రూపారాణిచే పాట పాడించాలని అత్తయ్య మామయ్య కోరిక ప్రకారం వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మరి ఇప్పుడు పాడనని చెప్తే ఏమవుతుందో ఏంటోనని కంగారుగా ఉంది అని వాళ్ళిద్దరూ పాట గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అఖిల్ అక్కడికి వచ్చి వింటూ ఉంటారు. అఖిల్ని చూసిన ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇది ఈరోజటి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో అఖిల్ వాళ్ళ ఇద్దరి దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్య ఎవరితో మాట్లాడతాను నేను చెప్తాను అంటున్నావు, ఏంటో చెప్పండి, ఏంటి పలకరేంటి అని ఇద్దరినీ కూడా నిలదీస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.